ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో మనకి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్తున్న 6 లైన్ల జాతీయ రహదారిలో పెందుర్తి ప్రాంతం వద్ద అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యానాంకు చెందిన 5 యువకులు అతిగా మద్యం సేవిస్తూ మితిమీరిన వేగంతో కారు డ్రైవ్ చేస్తూ ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ సంఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న మరో 4 యువకులు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పెందుర్తి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అయితే కేజీహెచ్కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు అందించిన వివరాలు ఎలా ఉన్నాయి? యానాం ప్రాంతానికి చెందిన రేవు సుమన్ కుమార్, పవన్ కుమార్, గెడ్డం సురేష్, యు రాజ్ కుమారు, అదేవిధంగా దొమ్మెట్టి సూర్య భగవాన్, వేలంగి సాయికృష్ణ 5 యువకులు సోమవారం మధ్యాహ్నం స్విఫ్ట్ డిజైర్ కారులో విశాఖపట్నం బయలుదేరారు. మార్గం మధ్యలో అక్కడక్కడ ఆగుతూ మద్యం సేవిస్తూ వస్తున్నారు. అరకు వెళ్దాం అనుకుని బయలుదేరిన వీళ్ళు అనకాపల్లిలో బీర్లు కొనుక్కొని అనకాపల్లి నుంచి ఆనందపురం వచ్చే 6 లైన్ల రహదారిలో ప్రయాణించారు. అదే రోడ్డులో నెమ్మదిగా వెళ్తున్న ఓ లారీని మితిమీరిన వేగంతో వెనుక నుంచి అయితే వీరు బలంగా ఢీకొట్టారు. దీంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న దొమ్మెటి సూర్య భగవాన్ అక్కడక్కడ చనిపోయారు. మిగిలిన వారందరినీ కూడా తీవ్ర గాయాలుంటే వారందరినీ కూడా కేజీహెచ్కి అయితే తరలించారు. సో ఈ విధంగా ఇప్పుడే ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట విశాఖపట్నంలోని. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.